రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వం నంద్యాల దుర్ఘటనే నిదర్శనమని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కూన రవికుమార్ బుధవారం శ్రీకాకుళం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం చేయండి అంటూ నిరసన తెలిపేందుకు రైతులకు బేడీలు వేసి ఈ సంఘటన వైసీపీ ప్రభుత్వంలో మనం చూడవచ్చన్నారు. ఫ్యాక్షన్ స్వభావంతో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆటోలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి 70,000 రూపాయలు పోయిందని చెప్పి ఫిర్యాదు చేస్తే 3వ తారీఖు నాడు ఫిర్యాదు చేస్తే 4వ తారీఖు నాడే ఆ కుటుంబం యావత్తు అబ్దుల్ సలాం గారు ఆయన భార్య ఆయన పిల్లలు ఎంత దైనీయమైన స్థితి అంటే ఈ రోజు ఆ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి ఆఖరి మాటలు పిల్లల తాలూకా ఆయన కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల తాలూకా చేతులు కాళ్ళు తాళతో కట్టుకొని అందరూ కూడా తాళతో బిగించుకొని రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకోవాలన్నా సరే ధైర్యం కావాలి. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడే, ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడే, ఆత్మ న్యూనతా ప్రభావం వచ్చినప్పుడే, వేధింపులకు గురైనప్పుడే, పోలీసు వేధింపుల వలన గురి కాబడినటువంటి ఆ మనసులు తల్లడిల్లినటువంటి పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులకు వచ్చాయి. ఈరోజు ఆ పరిస్థితులు కల్పించినటువంటి పోలీసులపైన ఏం చర్యలు తీసుకున్నారా అంటే సెక్షన్ 323 పెట్టాం, 324 పెట్టాం, 306 పెట్టాం. కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం పోలీసు వారు సమర్పించిన అదే సామాన్యుని అరెస్ట్ చేస్తే మాత్రం అవే సెక్షన్లకి